రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి మతాలకి అతీతంగా వర్గరహితంగా అందరూ కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రతి మనిషికి కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఆర్థిక దుస్థితి, రాష్ట్రంలో ప్రబలుతున్న విధ్వంసకర అరాచక పరిస్థితులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మారాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈరోజు బావకుమార్ గారు, నేను, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ గారు, మా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ గారు, కంగిపాడు ఎంపీపీ గారు, అదేవిధంగా అనేక మంది ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందరం కూడా మరి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా టిక్కెట్ అనౌన్స్ చేసిన మా పార్థసారథి గారు, అట్లాగే యార్లగడ్డ వెంకటరావు, గద్దెరామ్ మోహన్ గారు, వీళ్ళందరూ కూడా గెలుపు పాటలో ముందుకు నడుస్తూ వైసీపీ పార్టీకి దడదళ్లాడే పరిస్థితి తీసుకొచ్చే కారణం ముఖ్యంగా కూడా సారథి గారిని చెప్పుకోవాలి. ఈ సారథి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జిల్లా మొత్తం కూడా సీట్లు గెలవడానికి మేమంతా వాళ్ళకి వెన్నంటిగా ఉండి, ఇక్కడ ఇచ్చిన అభ్యర్థులకి వెన్నంటిగా ఉండి మేము ముందుకు నడుస్తామని తెలియజేస్తూ పార్టీలో ఏ విషయం ఉన్నా అందరం కలిసే ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తాం.